ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఐ ఓటర్స్ షూర్ 5K రన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి సిపి జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు 5K రన్ కొనసాగింది. యువ ఓటర్లు నమోదు, ఓటర్లలో అవగాహన చైతన్యం కొరకు 5K రన్ను నిర్వహించినట్లు సిపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం పట్టణంలో ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి స్వీప్ ఎన్నికల కమిషన్ సంబంధించి స్వీప్ అని కార్యక్రమం. స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. ఇందులో కొత్తగా వచ్చేటటువంటి ఓటర్లు, అట్లాగే ఆల్రెడీ ఉన్నటువంటి అంటే ఎలిజిబుల్ ఏజ్ దాటినటువంటి ఓటర్స్కి ఓటింగ్ హక్కు గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు 5K రన్ ఖమ్మం నియోజకవర్గంలో, అట్లాగే జిల్లాలో 5 కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఖమ్మం పట్టణంలోనే 4000 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రన్లో. ఈ పార్టిసిపేట్ చేసిన విజయవంతం చేసి పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ ఓట్ ఫర్ షూర్ అనే లోగోతో ఈసారి స్వీప్ యాక్టివిటీ ఫస్ట్ టైం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన అధికారులు, ప్రజలు, ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్లో ఐ ఓట్ ఫర్ షూర్ అంటే నేను ఖచ్చితంగా ఓటు వేస్తానని, ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్స్లో దాని మేరకు ఒక 5K రన్ ఖమ్మం నియోజకవర్గంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరికైతే 18 సంవత్సరాలు నిండినాయో వాళ్ళు ఖచ్చితంగా, వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళు ఓటర్గా నమోదు కావాలి. ఇలా చేసుకోవాలంటే ఓటర్ సర్వీస్ పోర్టల్, మన మీరు గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్లో ఓటర్ సర్వీస్ పోర్టల్ అన్న ఓటర్ ఎన్రోల్మెంట్ అని కొడితే మీకు లింక్ వస్తుంది ఎలక్షన్ కమిషన్ది. దాంట్లో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు మరియు మీ ఫోటోగ్రాఫ్ తోటి మీరు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర కార్డు ఉండి నేను ఓటర్ని అనుకోకుండా ఒకసారి మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, మీ పేరు, మీ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మీరు ఈ ఓటర్ సర్వీస్ పోర్టల్లో, అదే విధానంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఎవరికైతే 18 సంవత్సరాలు ఉండి ఓటర్ ఐడి లేదో వాళ్ళు కొత్తగా నమోదు చేసుకోండి. ఎవరికైతే ఉందో వాళ్ళు ఒకసారి విజిట్ చేసి వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళకి ఎక్కడ వెళ్ళి వాళ్ళు ఓటు వేయాలనేది కూడా ఒకసారి తెలుసుకోండి. ఏమైనా మార్పులు ఉన్నా కూడా మీరు ఫామ్ 8 ద్వారా పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏజ్ కానీ, మీ ఫోటోగ్రాఫ్ కానీ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. సో ఇవన్నీ చేస్తూ ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని, అదేవిధానంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఎవరైతే ఈ రన్ని సక్సెస్ఫుల్ చేశారో వారికి, అలాగే పోలీస్ సభ్యులందరికీ, ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.